శివం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పునరుత్థాన దినము, ఆదివార దినము, ఆరాధన దినము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1:64. దేవుని బిడ్డలారా, నోరు తెరిచి దేవుని స్తుతించెను అని రాయబడింది మనకి వాక్యములో. బాప్తిస్మ ఇచ్చే యోహాను తల్లి గర్భమందు పడితేనే నోరు తెరబడి నాలుక సడిలి దేవిని స్తుతించాను, దేవిని స్తుతించాను. భూమి మీద ఉన్న స్త్రీలారా, పురుషులారా, బ్రతుకున్న మనుషులారా, దేవిని స్తుతిస్తున్నారా? మనిషి నోరుతోనిగా నోటి తెరిచి దేవిని స్తుతించాల. పండుకొని లేస్తేనే భూమి నా కోసమని కలగజేసిన దేవిని స్తుతించాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడు, సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడు, పక్కలతో మాట్లాడు, ఎవరిని పలకరించకూడదు. ప్రతి దినము పండుకొని లేస్తేనే భూమి నా కోసమని కలగజేసిన ప్రభుని యేసుక్రీస్తు దేవిని స్తుతించాలి. చూడండి వాక్యం, కీర్తనలు 30:12. యెహోవాను నేను నిత్యము స్తుతించెదను అని రాయబడింది. నిబడలారా, యెహోవా అంటే ఉన్నవాడని వాడు, యేసుక్రీస్తు అంటే లోకానికి రక్షకుడు. దేవుడు భూలోకమునికి మనిషి రూపంగా ధరించుకొని వచ్చినందుకు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండెను వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు మొదటి వాడి, కడపటి వాడు, మృతి పొంది తిరిగి లేచిన వాడని రాయబడింది. కనుక నిత్యము యేసుక్రీస్తు దేవుని స్తుతించాలి. స్త్రీలారా, పురుషులారా, బ్రతుకున్న మనుషులారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నోటి ద్వారా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. యేసుక్రీస్తు దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలారు, యెషయా గ్రంథము చూడండి 38:19. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించేదే. సజీవులు అంటే ఎవరు? బ్రతుకున్నాళ్ళు, ప్రాణముతో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో జీవించిన వారు, నడుస్తున్నాళ్ళు, బ్రతుకున్న వారు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించేది బలము కావాల్సిన అవసరంలే. దేవుని బిడ్డలారా, పండుకొనే దేవుని స్తుతించవచ్చు, నడవనికి శాత కాకుండా మంచములను స్తుతించవచ్చు, స్తుతించనిక నోటికి మాట పడిపోయిన మనసుతో కూడా దేవుని స్తుతించవచ్చు. దేవుని బిడ్డలారా, ఇజ్కియా అంటాడు. దేవుని బిడ్డలారా, ఇజ్కియా మరణకరమైన వ్యాధిని తొలగించినాక 15 సంవత్సరాలు దేవుడు ఆశ పొడిగించినాక ఆయన అంటాడు, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించేదే. భూలోకంలో బ్రతుకున్న స్త్రీలారా, పురుషులారా, సజీవులుగా మనం అందరం కూడా భూమిని కోసమని కలగజేసిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్తుతించాలి. మనందరి పాపముల నిమిత్తము కలవరి శిలువల చనిపోయి సమాధి చెబడి మరణాన్ని జయించి సమాధి నుండి లేచి ఆదివారము నాడు పునరుత్థానుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆదివారం ఆరాధనకు అరుడు యేసుప్రభు, స్తుతించటానికి అరుడు యేసుప్రభు, సుతుల మీద ఆసునడన్న దేవుడు యేసుక్రీస్తు దేవుడు, దేవుని స్తుతించండి. ఆదివారం నాడు మనసారా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని, నీ కుటుంబము, నా కుటుంబము, దేవుని స్తుతించండి. పనులు విడిచిపెట్టండి, దేవుని బిడ్డలారా, ఫంక్షన్లు విడిచిపెట్టండి, యేసుక్రీస్తు దేవుని స్తుతించండి. మన పాప దోషముల కోసం సిలువబడిన యేసు, మన పాప క్షమాపణ కలగజేసిన యేసు ప్రభుని స్తుతించండి. దేవుని బిడ్డలారా, మన దోషాలు క్షమించే యేసు ప్రభుని స్తుతించండి. మన అందరి కోసమే కలువరి శిలువలో మన దోషుల కోసం మరణించిన యేసుక్రీస్తు దేవుని, బ్రతుకున్న మనుషులందరూ కూడా దేవుని స్తుతించండి. చచ్చిపోయి బ్రతికిన్న దేవుడు ప్రభుని యేసుక్రీస్తు దేవుని స్తుతించండి. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించేదే. దేవుని బిడ్డలారు, చూడని వాక్యము ఏపు గ్రంథం 1:21 ధ్యానం చేస్తే, ఏబికి గొర్రెలు తెచ్చుకున్నాయి, బర్రెలు తెచ్చున్నాయి, ఒంటెలు, ఏనుగులు సమస్తం అన్ని చనిపోయిన తర్వాత ఏబుకి 10 మంది పిల్లలు ఒకేసారి ఇల్లు కూలి చనిపోతే ఏబుకి తెలిస్తే ఆ మాట ఏమాడదచ్చా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతించాడు. దేవుని బిడ్డలారా, 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోతే దేవుని స్తుతించాడు. గొర్రెలు తెచ్చిపోయినాయి, బర్రెలు తెచ్చిపోయినాయి, ఒంటలు తెచ్చిపోయినాయి, ఎంతో నష్టం జరిగింది ఆయనకి. కానీ ఏబు భక్తుడు దేవుని స్తుతించాడో,
భూలోకములో యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్న భక్తులారా, భూలోకములో యేసుక్రీస్తు దేవుని ప్రార్థిస్తున్న స్త్రీలారా, పురుషులారా, భూలోకములో యేసుక్రీస్తు దేవుని ఆరాధిస్తున్న మనుషులారా, నీవు నేను ఏబువలే స్తుతిస్తున్నామా? దేవుడలారా, 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతించాడు. దేవుడలారా, నష్టం వచ్చిన దేవుని స్తుతించాడు, కష్టం వచ్చిన దేవుని స్తుతించాడు, దుఃఖం వచ్చిన దేవాది దేవుడిని, యేసుక్రీస్తు దేవుని, సృష్టికర్తను దేవుని ఏబు స్తుతించాడు. కనుక భూలోకంలో బ్రతుకున్న మనుషులారా, నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించాలా, యేసుక్రీస్తు దేవుని స్తుతించాలా, స్తుతించాలా, స్తుతించండి. స్తుతించేది కష్టమైనది కాదు, స్తుతించేది ఖర్చు పని కాదు. స్త్రీలారో, పురుషులారో, నోటితోనే దేవుని స్తుతించవచ్చు, నడుస్తున్న దేవుని స్తుతించవచ్చు, ప్రయాణం చేసిన దేవుని స్తుతించవచ్చు, పని చేస్తున్న యేసుక్రీస్తు దేవుని స్తుతిస్తూ పని చేయవచ్చు. దేవుని బిడ్డలారో, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ సమయం అసమయం అనక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్తుతించండి, స్తుతించండి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారో, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. చూడని వాక్యము కీర్తనలు 148 కీర్తన 1:14 వరకు మనం ధ్యానం చేస్తే, దేవుని బిడ్డలారో, దేవుని స్తుతించండి. ఆకాశ వారులారో, దేవుని స్తుతించండి. భూమండల వారులారో, దేవుని స్తుతించండి. చంద్రమండలారో, దేవుని స్తుతించండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సర్వ శివులు కూడా దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారో, పురుగులు, పిట్టలు, కాకులు, ఈ లోకంలో సర్వ జీవులు, మృగాలు, ప్రాణముతో ఉన్న ప్రతి జీవి కూడా దేవుని స్తుతించండి, స్తుతించండి. బైబిల్ సెలవిస్తుంది. కీర్తనలు 148 కీర్తన 1:14 వరకు చదవండి, ధ్యానించండి. భూలోకములో బ్రతుకున్న సర్వ జీవులు, భూలోకములో బ్రతుకున్న ప్రతి మనిషి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్తుతించాలి. గాలిచ్చిన దేవుడు, నీళ్ళిచ్చిన దేవుడు, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కంటి పాపంలే కాపాడిన దేవుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్తుతించండి. ఉద్యోగం వస్తే దేవునికి స్తోత్రం, స్తోత్రం. బంగారు దొరికితే దేవునికి స్తోత్రం, స్తోత్రం. కారు వస్తే దేవునికి స్తోత్రం, స్తోత్రం. నష్టం వస్తే అంటవా, కష్టం వస్తే అంటవా, దెబ్బ తగిలితే అంటవా, రోగం వస్తే దేవుని స్తుతిస్తావా, బాధలైతే దేవుని స్తుతిస్తావా? అన్ని విషయములో దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. బ్రతుకున్న మనుషులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మనసారా స్తుతించండి, హృదయపూర్వకంగా స్తుతించండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, అపొస్తల కార్యం 16:25 ధ్యానం చేస్తే, పౌలు, శీల, శీల పౌలు దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు. ఆ మధ్యరాత్రి దేవుని స్తుతిస్తే శరసాల ఉన్నారు, జైలు ఉన్న దేవుని స్తుతించారు. స్తుతిస్తే జైలంతా పడిపోయింది, భూకంపం వచ్చి గోడలంతా పడిపోయింది. దేవుని బిడ్డలారు ఏం చేశారో, దేవుని స్తుతించారు, పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. పౌలు, శీల ఖైదీలు విన్నారు. దేవుని బిడ్డలారు చదవలేదా, ధ్యానించలేదా? జైలు ఉంటే దేవుని స్తుతిస్తావా? కష్టాలుంటే దేవుని స్తుతిస్తావా? హాస్పిటల్ ఉంటే దేవుని స్తుతిస్తావా? ఏ స్థలమైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే దేవుని స్తుతించాలా? హోటల్లో ఉన్నా సరే, నువ్వు టిఫిన్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, లేదు ఫంక్షన్లో ఉన్నా, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నా, ఎమ్మెల్యే ఇంట్లో ఫంక్షన్ చేసినా, ముఖ్యమంత్రి ఇంట్లో ఫంక్షన్ చేసినా, కలెక్టర్ ఇంట్లో ఫంక్షన్ చేసినా, ఏడ ఫంక్షన్ చేసినా, ఏమి తింటున్నా, దేవుని స్తుతించిన తర్వాతనే తినాలా. దేవుని స్తుతించాలా? నీళ్ళు తాగిన దేవుని స్తుతించాలా? అన్నం తిన్న దేవుని స్తుతించాలా? చాక్లెట్ తిన్నా దేవుని స్తుతించే తినాలా? భూలోకములో బ్రతుకున్న మనుషులందరూ కూడా దేవుని బిడ్డలారు, వాక్యమును ధ్యానించండి. కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు. నీ సమస్యలు, నా సమస్యలు, జైలు పునాదులు పడిపోయినట్టు, కూలిపోయినట్టు స్తుతించాలి. ఎరుకో గోడల చుట్టూ కూడా యెహోషువ గ్రంథం 6 మనం ధ్యానం చేస్తే, బూరలు పట్టుకో, ప్రజలు కేకలు వేస్తూ 7 దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, కేకలు వేస్తూ ఎరుకో గోడలు కూలిపోయాయి. నీ సమస్యలు, రోగాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా శోధనలు,
కూలి పోవాలంటే పడిపోవాలంటే దేవుని స్తుతించండి. భూమిని కోశమును కలగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఎంత స్తుతిస్తే అంత ఆరోగ్యము, దేవుని స్తుతిస్తే ఆనందము, దేవుని స్తుతిస్తే సంతోషం, దేవుని స్తుతిస్తే ఉజ్జీవం, ఉల్లాసము. దేవుని బిడ్డలారా, దేవుని ఎక్కువ స్తుతించండి, స్తుతి కీర్తనలు పాడండి, ప్రభువైన యేసుక్రీస్తుకి స్తుతి కీర్తనలు పాడండి. దేవుని బిడ్డలారా, వాక్యములు రాబడింటున్నది అనేకమైన సేవకులు స్తుతి కీర్తనలు పాడారు. స్తుతించేద్దా యేసు రాజా, నిన్నే స్తుతించేద్దా, 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 నా ప్రాణమున్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు స్తుతించేద్దా యేసు రాజా అని ఒక సావకుడు పాట రాశాడు. ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తుతించాలి, మట్టిలోగా చేరేంత వరకు దేవుని స్తుతించాలో స్తుతించాలో. భూలోకముల స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముక్కోళ్ళు, బ్రతుకున్న మనుషులందరూ కూడా సృష్టికర్తను దేవుడు ప్రభునేసుక్రీస్తు దేవుని స్తుతించాలో. రాజులకి రాజుగా, ప్రభులకు ప్రభుగా, అతి త్వరగా రెండో రాకడ రానైనా యేసుక్రీస్తు దేవుని స్తుతించండి. దాని బిడ్డలారా, చూడని వాక్యము కీర్తనలు 119వ కీర్తన 164వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, దినమునకు నేను 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు దావీదు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఒక్క దినానికి 7 సార్లు దేవుని స్తుతించాడు దావీదు. దావీదు ప్రపంచానికి 2వ రాజు, కానీ ఎక్కువగా దేవుని స్తుతించిన వ్యక్తి, ఎక్కువగా కీర్తనలు పాడిన వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు బుద్ధిమంతుడు కాదు. దర్బిడలారా, అనేకమైన హత్యలు చేశాడు, అనేక భార్యలతో సంబంధాలు పెట్టుకున్నాడు. దర్బిడల అందరికీ మీకు తెలుసు, కానీ దేవుని ఎక్కువ స్తుతించడం ద్వారా, దేవుని ఎక్కువ స్తుతించడం ద్వారా దర్బిడలారా, దావీదు మరణోపాయాలు, కష్టాలు, దుఃఖాలు, శోధనలు దేవుడు తప్పించి కాపాడడానికి ఎక్కువగా దేవుని స్తుతించాడు దావీదు. దేవుని స్తుతించినందుకి దేవుడు ఏమన్నా తెలుస, దావీదుని, దావీదు నా హృదయం సారుడు అన్నాడు. దావీదు బుద్ధిమంతుడని కాదు, భక్తిపరుడని కాదు. దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కువ దేవుని స్తుతించాడు. ఈ భూలోకముల మనుషులందరికంటే ఎక్కువగా భూమిని కౌశ్యమని కలగజేసిన దేవుని దావీదు స్తుతించడం ద్వారా దావీదుని దేవుడు సాక్ష్యమిచ్చాడు, దావీదు నా హృదయం సారుడు. భూలోకములు కూడా బుద్ధిమంతులు లేరు, నీతిమంతులు లేరు, ప్రార్థన పరులు లేరు, భక్తి పరులు లేరు. భూలోకముల స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని మనస్సారా స్తుతించండి, హృదయపూర్వకంగా స్తుతిస్తండి, యేసుక్రీస్తు దేవుని మానక స్తుతించండి. దావీదు దినానికి 7 సార్లు దేవుని స్తుతించాడు, 7 మార్లు స్తుతించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాబడిన మాట, నీవు నేను దావీదు కంటే బిజీ అండి, అంత పనులున్నవే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుని బిడ్డలారా, యేసుప్రభు దయగల దేవుడు, యేసుప్రభు కనికరం గల దేవుడు, యేసుప్రభు జాలిగల దేవుడు, ఆయనను స్తుతించండి. యేసుక్రీస్తు దేవుని స్తుతించండి, ఈ లోకం ఈడిసేంత వరకు స్తుతించండి, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు స్తుతించండి, స్తుతించండి. ఏడిసి ఏడిసి ప్రార్థించి లేని కోరికలు కోరకండి, లేనివి అడగకండి, ఎక్కువగా ఏడిసి ఏడిసి దేవుని ఇబ్బంది పెట్టకండి, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. దేవుని స్తుతించండి, స్తుతించండి, దినాన్ని బట్టి స్తుతించండి, గాలిని బట్టి, మనకున్న ప్రతి వస్తువులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, ఇల్లుని బట్టి, కారుని బట్టి, మనకి ఏమేమి ఉన్నావో అన్నిటిని బట్టి దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం, బలము, ఆయుష్ని బట్టి యేసుక్రీస్తు దేవుని స్తుతించండి. దావీదు ఎంత చక్కగా దేవుని స్తుతించాడో చూడండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు ధ్యానిస్తే, పరిశోధిస్తే ఎక్కువగా దేవుని స్తుతించిన వ్యక్తి దావీదు. దేవుని బిడ్డలారా, దావీదు సృష్టికర్తను దేవుని స్తుతించాడు,
నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రతి దినము స్తుతించండి, ప్రతిరోజు స్తుతించండి, సమయం అసమయం అనక స్తుతించు స్తుతించండి, దేవుని దీవెనలు పొందండి. దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న స్త్రీలారో పురుషులారో, మీ అందరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.